సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్కి కాంటాక్ట్ చేయండి. రోజు రోజుకు మనుషులు ఎంతో క్రూరంగా మారుతున్నారు అనడానికి నిదర్శనంగా చాలా దారుణాలు వెలుగు చూస్తున్నాయి. ఆస్తి కోసం తోబుట్టువులనే చంపేసిన ఘటనలు, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కన్న తల్లిదండ్రులను కడతీర్చిన దారుణాలు, ప్రేమ పేరుతో ఉన్మాదాలు, పాత కక్షలంటూ ప్రాణాలు తీయడం తీసుకోవటం సాధారణమయ్యింది. క్షణికావేశంలో జరిగిన దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. కాకినాడ జిల్లా కాజులూరు మండలంలో రెండు కుటుంబాల మధ్య భగ్గుమన్న ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు హతమయ్యారు. సెలపాక చిన్నపేటలో ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. మరి నిన్న ఏదైతే ఈ ఘటన జరిగిందో రాత్రి 8 గంటలకే ఈ ఘటన జరగడం జరిగింది. ఈ ఘటన చూసినటువంటి ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి సర్పంచ్ గారు మా పేటలో మన సెలపాక చిన్నపేటలో ఇలాగలాగ పొట్టగల్ల నాగేశ్వరరావు గారు బొత్తులో చిన్న గారిని కొట్టేశారు, వాళ్ళు స్పాట్లో చచ్చిపోతారు, మీరు దయచేసి మాకు భయంగా ఉంది, మీరు ఎస్ఐ గారికి ఫోన్ చేసి మన డిపార్ట్మెంట్ వాళ్ళు పిలవాలని చెప్పడం జరిగింది. మీరు స్పాట్లో ఉన్నారా లేదని అడిగారు. స్పాట్లో లేదు సార్ అంటే అయితే స్పాట్లోకి వెళ్ళి మీరు చూసి నాకు కన్ఫర్మ్ చేయండి సార్, మేము వచ్చేస్తాం అన్నారు సార్. నేను స్పాట్లోకి రానుడికి ముగ్గురు కూడా జీవసేవల కింద పడిపోయినారు సార్, అప్పటికే ముగ్గురు చనిపోరు. మేము మళ్ళీ ఎస్ఐ గారికి ఫోన్ చేయగానే ఎస్ఐ గారు డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించడం జరిగింది. డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత మేము దగ్గరికి వెళ్ళాం. ఇలాగా ఎస్ఐ గారు కూడా మాకు ఇక్కడ ఇచ్చి ఈ సంఘటన అంతా పరిశీలించి ఏదైతే అంత కూడా ఉన్నాడో పొట్టగా నాగేశ్వర గారు, ఎస్ఐ గారు మేము వెళ్ళేటానికి స్పాట్లో కూడా ఆయన రాడ్ ఎట్టుకుని ఉన్నాడు. ఎటుపో ఎలా జరిగిందంటే మా ఆవిడని కొంగట్లో సింగింగ్లో అవుతుండే, అందుకనేసి నేను ఇప్పుడు ఏంటి చచ్చిపోరనేసి పొట్టగా నాగేశ్వర గారు వస్తున్నాను సార్. ఈ ఘటనలో బత్తుల రమేష్, బత్తుల చిన్న, బత్తుల రాజాను, పొట్లకాయల నాగేశ్వరరావుతో పాటు మరో నలుగురు విచక్షణారహితంగా నరికేశారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మృతుల్లో అన్నదమ్ములతో పాటు కొడుకు కూడా ఉన్నారు. మృతుల భార్యలు గల్ఫ్లో పనిచేస్తున్నారు. గొల్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో సెలపాక గ్రామంలో నిన్న రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్పీ విక్రాంత్ పాటిల్, డిఎస్పీ రఘువీర్ విష్ణు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యలు జరిగిన వెంటనే భయంతో స్థానికులు తలుపులు గడియలకు పెట్టి లోపలే ఉండిపోగా పోలీసులు బయటకు రప్పించి విచారించారు. నిందితులు పొట్లకాయల నాగేశ్వరరావు, బేబీతో పాటు మరో ముగ్గురిని పోలీసులు గుర్తించారు. మృతదేహాలను కాకినాడ జీజీహెచ్కు తరలించారు. సెలపాక గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాజలూరు మండలం సెలప గ్రామంలో నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో రెండు కుటుంబాల మధ్యన ఘర్షణ తలెత్తి నాగేశ్వరరావు అనే కుటుంబీకులు అతని కొడుకులతో కలిసి ఈ చిన్నయ్య అనే కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో గొడవ పడడం జరిగింది. ఈ గొడవలో చిన్నయ్య మరి అతని కొడుకు, అతనికి సంబంధించి అతని బ్రదర్ కూడా ముగ్గురు స్పాట్లోనే మృతి చెందడం జరిగింది. తర్వాత చిన్నయ్యకి సంబంధించిన ఇంకో బ్రదర్ అయినటువంటి అతనికి కూడా దెబ్బలు తగలడంతో అతనికి హాస్పిటల్కి తరలించాం. అయితే ఈ ఏదైతే ఈ గొడవ జరిగిందో, ఈ గొడవ గతంలో వీళ్ళకి ఈ నాగేశ్వర అనే వాళ్ళ భార్యని చిన్నయ్య అనే అతను కొంచెం అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని చెప్పి వీళ్ళకి గతంలో కూడా మాట్లాడడం జరిగింది. దాన్ని హెచ్చరించడం జరిగింది. అది అతను ఎంతకీ ఇది అవ్వకపోవడంతో ఈ గొడవ తలెత్తినట్టు మన చుట్టుపక్కల వీళ్ళు కూడా చెప్తున్నారు.